అమలపురంలో జరిగిన విధ్వంస విధ్వంసకర ఘటనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు కోనసీమ పరిధిలోని పదహారు మండలాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు దీంతో ఐదు లక్షల మంది వినియోగదారులతో పాటు ప్రభుత్వ సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలక్ట్రానిక్ నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో క్రయ విక్రయాలపై కూడా ప్రభావం పడింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు కోనసీమ జిల్లా పేరు మార్పు అనంతరం జరిగిన విధ్వంసకర సంఘటనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన అమలాపురం పట్టణంలో జరిగిన విధ్వంసకర సంఘటన అనంతరం ఆరు రోజుల పాటు ఈ రోజుకి ఆరు రోజులు అయిన ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి దీంతో కోనసీమలోని పదహారు మండలాల ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఏదైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాదాపు పదివేల మంది ఉన్నారు వారితో పాటు అనేక నగదు లావాదేవీలన్నీ కూడా ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ విధానంలో అంటే పేటిఎం కానీ ఈ ఫోన్పే గూగుల్ పే ఇట్లా ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి పూర్తి స్థాయిలో ఏదైతే కూడా అంతా కూడా ఆన్లైన్ సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అమలాపురం డివిజన్ పరిధిలో అంటే కోనసీమ ప్రాంతంలో పదహారు మండలాల్లో దాదాపు ఎనిమిది వందలు సెల్ టవర్స్ ఉన్నాయి ఎయిర్టెల్ కానీ జియో బిఎస్ఎన్ఎల్ ఇట్లా ఎనిమిది వందల టవర్స్ పరిధిలో దాదాపు ఐదు లక్షల మంది యూజర్స్ ఉన్నారు వీరంతా కూడా అనేక సేవలను కోల్పోయిన పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకంలో యొక్క రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి అంతేకాదు మందుల షాపుల్లో కానీ ఆసుపత్రుల్లో కానీ ఈ ఈ యొక్క ఆన్లైన్ పేటీఎం విధానంలో కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంది బ్యాంకింగ్లో కూడా ఏటీఎంలో కూడా డబ్బులు లేని పరిస్థితి ఏదైతే సొంత నెట్వర్క్ కలిగిన బ్యాంకులు ఉన్నాయో అవే పనిచేస్తున్నాయి ఏదైతే ఇతర నెట్ల మీద ఆధారపడి పనిచేస్తున్న బ్యాంకింగ్ కానీ ఏటీఎం సేవలు కానీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి దీంతో కోనసీమ ప్రాంతంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి అంతేకాదు సరుకు నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితి ఏదైతే ఆన్లైన్ పేమెంట్లో ఆర్డర్స్ రాని పరిస్థితి అంతా ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేసుకునేవారు కూడా తమ డబ్బులు చెల్లించలేక తిరిగి పంపించేస్తున్న వస్తువులను రిటర్న్ చేస్తున్న పరిస్థితి రైల్వే రిజర్వేషన్లు కూడా చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే రిజర్వేషన్లు రద్దు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పూర్తి దాదాపు అంటే ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులకు కూడా ఈ ఆన్లైన్ విధానంలోనే ఆ యొక్క పేమెంట్స్ ఏదైతే ఆర్డర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో ఇక్కడ మద్యం నిల్వలు కూడా తగ్గిపోయిన పరిస్థితి దీంతో కూడా ప్రభుత్వ శాఖలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి కోనసీమ ప్రాంతంలోని పది రిజిస్ట్రేషన్ శాఖల్లో కూడా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆర్థిక పరంగా కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా కోల్పోతున్న పరిస్థితి రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి అంతేకాదు ప్రజలు పూర్తి స్థాయిలో ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో వినోదానికి కూడా అయితే ఈరోజు సెల్ ఫోన్లైన ఆధారంగా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదా సినిమాలకు కానీ ప్రాధాన్యత ఇస్తున్నారు పిల్లలు గేమింగ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండి చాలా ఈ యొక్క సెలవులు కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏదేమైనా ప్ర కోనసీమ ప్రాంతంలో ప్రశాంతం నెలకొన్నప్పటికీ కూడా ఈ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయడంపై ప్రజలు చాలా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా అధికార యంత్రాంగం స్పందించాలి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు అంతేకాదు ఫోన్ రీఛార్జీలు కూడా నిలిచిపోయాయి రీఛార్జీలు నిలిచిపోవడంతో కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఇక్కడ ప్రజలకి దెబ్బతింటడం పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించాలి రైతులు ఏదైతే రబీలో పంట పండించారో ఆ పంట పండించిన ధాన్యాన్ని కూడా ఈ యొక్క ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముతున్నప్పటికీ కూడా రైతు భరోసా కేంద్రాలు కూడా ఇంటర్నెట్ అనుసంధానంగా ఉండడంతో అక్కడ కూడా చాలా ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితి పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇటువంటి సేవలు నిలిపివేసిన మాటలు వింటూ ఉంటాం ఇన్ని రోజులు నిలిచిపోయింది మాత్రం దేశ చరిత్రలోనే జమ్మూ కాశ్మీర్ తర్వాత కోనసీమ ప్రాంతంలోనే కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణం స్పందించాలి ఇంటర్నెట్ సేవలను తక్షణం పునరుద్ధరించాలని ఇక్కడ ప్రజానికం కోరుతున్న పరిస్థితి విశ్వనాథ్ న్యూస్ కోనసీమ